అవినీతి ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అప్లై చేస్తాను, మీరు అప్రూవ్ చేస్తారు. డీవియేషన్స్ ఉంటే పెనాల్టీ వేస్తారు. అంటే ప్లాన్ అనేది వర్చువల్గా అప్రూవ్ చేస్తేనే గ్రౌండ్ చేస్తాం. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి మీరు నామినేషన్ పద్ధతి మీద 14 కోట్లు ఇచ్చి ఆ ఎస్టీ కంపెనీకి అలాట్ చేశారు. వాళ్ళు డ్రా చేశారు ప్లాను. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే, రామకృష్ణారెడ్డి చెప్పింది ఈ డ్రా చేయటంలో ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ కంపెనీకి దగ్గరగా, లింగమనేని వాళ్ళ ప్రాపర్టీస్ దగ్గరగా వెళ్ళింది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ చేసే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు యొక్క అలైన్మెంట్ చేశారనేది అక్కడ ఎలిగేషన్. రెండోది, లోకేష్ గారిని A14గా పెడతాం, అలాగే రామకృష్ణ వాళ్ళ అసెట్స్ సీజ్ చేయటం, ఇవన్నీ వాళ్ళు చెప్పే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే, ఆ అలైన్మెంట్ అనేది మీకు అనుకూలంగా చేశారు అనేది వాస్తవం. గ్రౌండ్ చేయలా. ఇఫ్ ఇట్ ఈస్ గ్రౌండెడ్, హైదరాబాద్ రింగ్ రోడ్డు ఒరిజినల్ అలైన్మెంట్కి ఇప్పుడున్న దానికి కనుక గూగుల్ మ్యాప్స్లో తెప్పించి ఇంపోజ్ చేస్తే దేర్ ఆర్ సో మెనీ డివియేషన్స్. ఎవడ కావాల్సింటే వాడు చేసుకున్నాడు. అలాగే ఈ రింగ్ రోడ్డు కూడా మీరు గ్రౌండ్ చేసి ఉంటే వీళ్ళకి బెనిఫిట్ వచ్చేది అనేది ఎలిగేషను. కాబట్టి లేని రింగ్ రోడ్డు అనేది ఇప్పుడు కరెక్టే, కానీ గ్రౌండ్ చేసి ఉంటే అది అక్కడ ఎలిగేషన్. అలాగే ఆ కన్సల్టెంట్ కంపెనీకి మీరు 14 కోట్లు పే చేశారు ఆ నామినేషన్ అనేది ఒక ఎలిగేషన్. దీనికి మీ సమాధానం? యా, ఇప్పుడు ఎవరికైనా లబ్ధి చేకూర్చడము అంటే వాళ్ళ ల్యాండ్ వాల్యూ పెరిగేలాగా లబ్ధి చేకూరుస్తారు ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి. ఇప్పుడు లింగం లేని వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎప్పుడో 1980 దగ్గర నుంచి మాకు ల్యాండ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వేయటం వల్ల మాకు 14 కిలోమీటర్లు పోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అఫీషియల్గా హైకోర్టులో చెప్తే హైకోర్టు దాన్ని ఆమోదించింది, దాన్ని కన్సిడరేషన్లో తీసుకుంది. ఇంకా ఎలిగేషన్తో ఏంటి? అలాగే రామకృష్ణ హౌసింగ్ వాళ్ళు అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకి మాకు టచ్ే కాదు, మేము ఎక్కడో లోపల 6 కిలోమీటర్లు అవతలు ఉన్నామని చెప్తా ఉన్నారు. అది కూడా త్రూ హైకోర్టే, వాళ్ళు కూడా హైకోర్టుకే చెప్పారు, హైకోర్టు కూడా దానికి ఓకే చేయడం జరిగింది. ఇంకా ఎలిగేషన్కి అసలు ఇంత నిరాధారమైన ఎలిగేషన్స్ వాళ్ళు చేస్తుంటే ఇంకా మనం ఏం మాట్లాడాలా అనేది ఒకటి. తర్వాత ఏదైతే మరి నామమాత్రంగా అమౌంట్ చెల్లించారో ఆ అమౌంట్ అనేది ఆ సంబంధిత అధికారి అన్ని ఇష్యూస్ అక్కడ ఓకే అయితేనే, ఆ ఆఫీస్ సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే సంబంధిత మంత్రులు ఎవరో సంతకం పెడితే వచ్చేది కాదు. అధికారులు అన్ని నామ్స్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఆ నామమాత్రం అమౌంట్ వాళ్ళకి చెల్లించడం జరిగింది. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ జరిగే అవకాశమే లేదు. అయినా జరిగింది అని మీరు ఏదైనా అనుకుంటే ఎఫ్ఐఆర్లో అధికారుల పేర్లు ఎందుకు చేర్చలేదు? మీరు శ్రీకాంత్ గారి పేరు మీరు చేర్చాలి కదా. కాబట్టి దీన్ని ఏం ప్రూవ్ చేస్తా ఉంది అని అంటే నిరాధారమైన ఆరోపణలు, ఎక్కడ పసలు అన్ని ఎక్కడ ఏమాత్రం పసలేని ఆరోపణలే తప్ప, ఏదో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనే ఆలోచన విధానమే తప్ప ఇంకొకటి కాదు.